ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు ఆధ్వర్యంలో ఏఎన్ఆర్ గార్డెన్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జలరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ దశల వారీగా అమలు చేస్తుంటే టీఆర్ఎస్ నాయకులు ఒకేసారి రుణమాఫీ అమలు చేయాలని అనడం సిగ్గుచేటని ఆగస్టు 15 నాడు 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని ఇచ్చిన మాట కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీడీసీ శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి, మిర్యాల్కర్ శ్రీనివాస్, ఎస్ఈసీఎల్ మండల అధ్యక్షులు తలారి నరసింహులు, దోనుకుల కొండయ్య, జిల్లా అధ్యక్షులు అరుట్ల మహేష్, కదిర సత్తయ్య, రామ్రెడ్డి, రంజాన్ నరేష్, బాను, అనిల్, రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చెంచాలు మరి దొరల కాళ్ళ కింద దొరదిన్న బుక్కలను పాడేసిన కుక్కల్లాగా కొంతమంది ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. నిన్న తోట ఆగయ్య నీకు కొద్దిగా మతి భ్రమించినట్టుంది. ఎందుకంటే అధికారం కోల్పోగానే మీరు ఏం మాట్లాడుతున్నారో, మీ కేటీఆర్ను తీసుకురారి, ఇలా ఆపద సంపత్తి, ఇలా వర్షాలు పడుతున్నాయి, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం చేయమని చెప్పుని, రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి కలుమని చెప్పుని, గజ్జయ్యరు కానీ ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామనంటే మిమ్మల్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ఖబర్దార్ బిడ్డ, మీరు మళ్ళొక్కసారి మాట్లాడితే మాత్రం మా కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల పక్షాన మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా, ఖబర్దార్. అయ్యా కేటీఆర్, నువ్వు మొన్న గెలిచిన తర్వాత కూడా ఏం మాట్లాడినావు? నేను వారంలో 2 రోజులు ఇక్కడనే ఉంటా, నేను ఇక్కడనే మీ కష్టసుఖాలలో పాల్గొంటాను. ఒక 2 వారాలు వచ్చినావు, ఇక తర్వాత మళ్ళా డుమ్మా కొట్టావు కదా. ఇవాళ ప్రజల కష్టసుఖాలు ఏం పట్టించుకున్నావు? పాలిస్టారు వస్త్రాన్ని తయారు చేసి స్కూళ్ళ పిల్లల డ్రెస్సులు కానీ, దుప్పట్లు కానీ, కాటన్ ఇంక ఇతరత్ర వస్త్రాలు కానీ తయారు చేసి వారికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతోనే ఉన్నది. కాబట్టి ఎలా తోటాగయ్య, నీ కళ్ళు మూసుకపోయినాయా? నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఈరోజు నీకు దొరల యొక్క అహంకారం బాగొచ్చింది. నీ అహంకారాన్ని మార్చుకో. నువ్వు ప్రతిసారి కేకే మహేందర్ రెడ్డి మీద అవాకు చేవాకులు వేల్చినట్టయితే మేము కూడా తగిన బుద్ధి చెప్తాం. మాకు కూడా నీకంటే ఎక్కువ వాక్చాతుర్యం మాకుంది. మేము నిన్ను మహేందర్ రెడ్డి హవలన చేస్తే అంతకన్నా ఎక్కువ హవలన చేసి నిన్ను తింపి కొడతామని మేము హెచ్చరిస్తా ఉన్నాం.